మనసులో ఒకటించో ముందు బాగానే ఉన్నారు, ఇప్పటికి కూడా ముందు బాగానే ఉన్నారు. ఆ యాటిట్యూడ్ వల్లనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు దగ్గర అయ్యారు. దాదాపు ఆ రెండు ధృవతారాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఆ వ్యక్తిత్వమే పవన్ కళ్యాణ్కి దగ్గర చేసింది. ఆయనే మాస్టర్జీ, గుడుంబ శంకర్ లాంటి సినిమాల్లో కూడా సామాజిక కోణాన్ని ఆవిష్కరించి కమర్షియల్ అంగులకు ఏమాత్రం దగ్గర రాకుండా నేటికి కూడా ప్రజా గాయకుడుగానే వెలుగొందుతున్నారు. ఇప్పుడు మాస్టర్జీ గారిని స్టేజ్ నుంచి రావాల్సి చెప్పవచ్చు. మిత్రులు రాజుగారికి, ముఖ్యంగా కిషోర్ రత్న కిషోర్ గారికి, ఇంకా నాకు ఆంబిగ్యూటీ పోలేదు ఈ సమావేశంలో. ఎందుకంటే ఈ పుస్తకం ఎంతమంది ఇంటర్వ్యూ ఉన్నాయని తర్వాత ఇంకెవరు తెలియాలి. ఏదేమైనా కూడా ఆవేశం మంచిది, అది కొన్ని కొన్నిసార్లు మంచి పని చేస్తుంది, కొన్ని కొన్నిసార్లు నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడున్న ఆవేశాన్ని చూస్తాను నేను లోపల, అది మొదటి నుంచి ఉన్నదేమో అనిపిస్తుంది. అయితే సారీ, ఈ పుస్తకాన్ని ఒక ఆర్టికల్ కావాలన్న సార్ మీ గట్టిగా మాట్లాడుతుంది ఈ మధ్యలో ఏదైనా అంశాలు చెప్తే దాన్ని డైరెక్ట్గా మమ్మల్ని ఈ సిస్టంలో పెట్టి అన్ని వార్తలాగా మనతో అలాంటిది అనుకున్నాను. పుస్తకం ఫార్మాట్లో చూసిన తర్వాత సంతోషమైంది. అయితే ఆయన గోల్ ఏంటిది అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఏం గోల్స్ లేవనుకుంటారు, లేకపోతే కష్టమే, గోల్ ఉండాలి. బ్రదర్ నాకు సంబంధించింది నేను మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు ఈ బ్రదర్ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడిచే వ్యక్తి నేను, అని ఈ దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు చూసినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు చిన్న రాష్ట్రాలు కావాలని ఒకరంట, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఆర్టికల్ 3 లేకపోతే అసలు మీకు తెలంగాణ వచ్చేది కాదు అంటున్నారు. ఎవరు చేసినా ఏదైనా జాతుల సమస్య వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా అన్నాడు. ఈ చర్చ అంతా జరుగుతూ ఉంది. అయితే ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నానంటే, వ్యక్తి ఆరాధన మంచిది కాదన్నారు. గౌరవించడం అభిమానించడం ఒకటైతే ఆరాధించడం వల్ల ఆ వ్యక్తి ఆ ఆరాధించే వ్యక్తి గురించి ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి ఏంటంటే, ఒక వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ చాలా గౌరవిస్తూ ప్రేమిస్తాను, ఆరాధించడానికి ప్రేమించడానికి తేడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేను దగ్గరగా కొన్నాళ్ళు పరిశీలించే అవకాశం నాకు కలిగింది. కాబట్టి ఆయన చాలా సున్నిత మనసుకుడు, అట్ ద సేమ్ టైం ఏదైనా అయితే ఇలాగే రత్నకిషోర్ లాగా ఆవేశపరుడు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వారం రోజుల నెల రోజుల నుంచి చర్చ అంతా కూడా ఆయన చుట్టే జరుగుతూ ఉంది. అది ఎటువైపు దారి తీస్తుంది భవిష్యత్తు చెప్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులప్పుడు ఒక ఆయన వ్యక్తిత్వాన్ని కొంచెమైనా తడుముతూ వచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో కొంతమందికి ఆయన గురించి ఇంకా స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉంది. అట్లా అటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు రత్నకిషోర్ని అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ.